సార్ సార్ సార్, మీ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాం. వాళ్ళ నుంచి పెళ్లి అవుతున్నాడు, కొంచెం హెల్ప్ చేయండి సార్. ఈ కాంతారావు ఒంట్లో ఊపిరి ఉన్నంత కాలం నీ ప్రేమకి డోకా లేదు. ఎక్కడ్రా, ఎక్కడ ఇళ్ళు? రండి. ఏనాయనా, తాలిబుడి తెచ్చావా? మంత్రి గారు త్వరగా కానీ, మా మామస్తే పిలిచారు. ముందు మీ ఇద్దరి దండలు మార్చుకోండి. అలాంటి అవకాశమే లేదు, ఎందుకంటే నాకు పిల్లలే లేరు. షష్ఠి పూర్తి వయసు దగ్గర పడుతుంది, ఇంకా పిల్లలు లేరా? మ్యాటర్ నిల్లా. నాయన కోటి, అమ్మాయి మెడలో ఈ తాలిబుట్టు కట్టు. పిల్లలు పుట్టాలంటే పెళ్ళాన్ని తీసుకుని కాశీ రామేశ్వరాలు కాదురా తిరగాల్సింది, సోంబేరి ఊటీ కొడైకెనాల్. ఊటీ కొడైకెనాల్? అక్కడికి వెళ్ళి ఆ పనిలో ఉండు. అయితే ఓ 10 రూపీస్ ఉంటే మళ్ళీ చుట్టుపక్కల ఎక్కడన్నా కనపడ్డావంటే తోల్తీస్తా. వెళ్ళు. కలకాలం పిల్ల పాపలతో అష్టైశ్వర్యాలతో వర్ధిలు నాయన. ఈ పుట్టోడు నా కూతుర్ని ఎక్కడికి తీసుకుపోయి ఉంటాడబ్బా? అరే కోటి, మేనల్లుడు అని ఆదరిస్తే నా కొంపే ముంచుతావురా. అమ్మ అప్పు, ఆ తాళి తీసి అవతల పారే. నేను తీయను నాన్న. తీకే, అడుక్కు తిను. మునుమణిక్యం. స్వామి, నా పేరు తమరికెలా తెలుసు? మాకన్నీ తెలుసురా మూర్ఖుడా. అమ్మ సన్నిధిలో ఏకమైన ఈ జంటని నిండు మనసుతో దీవించరా. ఎలా దీవించమంటారు స్వామి? నా కూతురికి పెళ్ళైపోయిన మరుక్షణం నా జాతకం మారిపోతుందని, నేను కోటీశ్వరుని అయిపోతానని వేదాంతం బాగా తెలిసిన రామచంద్ర సిద్ధాంతి గారు చెప్పారు స్వామి. ఏ క్షణాన నీ మేనల్లుడు నీ కూతురు మెళ్ళలో మాంగళ్యం కట్టాడో ఆ క్షణమే నీ జీవితం మారిపోయింది. నిజమా స్వామి? మరి నా డబ్బు, పొలాలు, భూములు, బంగారం ఎక్కడ స్వామి? దానికి దోష నివారణ జరగాలిరా. మళ్ళీ అదోడ స్వామి, ఏంటది బలిరా? బలి? ఏ బలి స్వామి? కూడా మేక. నరబలి. నరబలిరా. అమ్మో, నరబలి? నరబలి చేయటం మా వల్ల అవుతుందంటారా స్వామి? నాకు భయం వేస్తుంది స్వామి. భయపడుకురా, చంపేదెవరు, చచ్చేదెవరు. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు స్వామి? నీ అల్లుడిని కూతుర్ని తీసుకుని తూర్పు దిక్కుగా కొన్ని మైళ్ళు వెళ్ళిన తర్వాత ఈ ఊరి సరిహద్దు దాటే లోపే నీకు ఒక అద్భుతం జరుగుతుంది. ఒక అమ్మాయి చావురూపంలో మీకు అదృష్టం కలిసి వస్తుంది. మీ జీవితాలు చిత్ర విచిత్రమైన కథలు మల్లుతాయి. ఊహకందని సంఘటనలు మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. కానీ భయపడకుండా మీరు ముందడుగు వెయ్యండి. నెల రోజుల్లో మీ ముగ్గురు కోటీశ్వరులు అవుతారు. వస్తారు స్వామి. ఒరే మూర్ఖుడా, చిల్లరిచ్చిపోరా. నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి స్వామి. మూర్ఖుడా, చిల్లరంటే పావలా 10 రూపాయ కాదురా, మినిమం 1116. 1116 స్వామి, నా దగ్గర 500 ఉంది, ఇది తీసుకోండి స్వామి. దీర్ఘాయుష్మాన్. పదండి. అరే కోటి, ఆ బైరాయి చెప్పింది నమ్మచ్చంటావురా? మామా, సిటీ సరిహద్దు వరకు వెళ్దాం, అక్కడ తాడొచ్చింది అనుకో, అట్టిని చెట్టి పట్టుకు వెళ్ళిపోదాం. ఆ బైరాగ్ ఏం చెప్పాడు రమ్మంతా? సిటీ పొల మీద దాటేటప్పు ఓ అద్భుతం జరుగుతుందని చెప్పాడు. నాకు డౌటే బావా. తప్పప్పు, అలాగనకూడదు, కళ్ళు పోతాయి, చంపలేసుకో. అమ్మా అప్పు, నువ్వు కాసేపు బాగమ్మా. అరే కోటి, అసలు ఆ బైరాగ్ ఏం చెప్పాడు రమ్మంతా? ఇందులో చెప్పాలి మామా, ఇందులో చెప్పాలి. సిటీ పొల మీద దాటితే అద్భుతాలు జరుగుతాయని చెప్పాడు. అంతేనా? అంతేనా? అంతే. అయితే అదిగో సిటీ లిమిట్, ఇదిగో శ్మశానం. అరే కోటి, నాకు అర్జెంటుగా అద్భుతం కావాలి. ఐ వాంట్ అద్భుతం, ఐ వాంట్ అద్భుతం. నేను ఇక్కిపోట్ల వెంటనే వచ్చేయడానికి. అప్పు, మామా ఆ బైరాగి చెప్పినట్టు 1 నిమిషంలోనే అద్భుతం జరగచ్చు. బైసం.
मुझे मदद करो, भाई साहब मुझे मदद करो, बहुत देर से कोशिश कर रहा हूँ लेकिन कोई भी गाड़ी नहीं रुके। मदद करो बात करो अंटे नाके अर्थम अवुतुंदिरा। अरे कोटी अडेंटि हिंदी लो चेस्तुन्नाडु अर्थम चेसुको। क्या हुआ भाई? मेरी छोटी मालकिन मर गई। क्या करण शाह को इतने काटले अटैक पेड़ो? रे कोटी भाई साहब उस लड़की की उम्र क्या है? बहुत जवानी है साहब, कुछ सुसाइड कर लिए। कब? आज सवेरे साहब। भाई साहब मुझे बहुत डर लग रहा है, मैंने पुलिस को इन्फॉर्म कर दिया, पुलिस आने तक तुम तीनों मुझे मदद करो। रे कोटी एंट्री आड़ चेप्पेदी? ఏ లేదు మామా, వీళ్ళు ఇంటి వండ్రు చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకుందాం హెల్ప్ చేయమంటున్నారు. సక్సెస్! అద్భుతం జరిగిపోయింది అమ్మా. అప్పు వెతకపోతున్న తీగ కాలికి తగిలిందమ్మా. నిజమేనా? సామాన్లు తర్వాత చక్కబెట్టచ్చు గాని ముందు వాచ్మెన్ సంగతి చూద్దాం పద. అరే బహదూర్, ఇంత పెద్ద ఇంటమ్మాయి ఆత్మహత్య చేసుకోవాల్సిన కర్మ ఏం పట్టిందిరా? అరే బహదూర్ నిన్నేరా? నాన్న వాడికి తెలుగు రాదు కదా. అవును కదా, మర్చిపోయాను. రే కోటి నేను తెలుగులో చెప్పింది వాడికి అర్థమయ్యేటి హిందీలో చెప్పు. హిందీ భాయ్ సాబ్ మేరా మామాజీ పూచ్ రహే హే అమీర్ వాళ్ళ లడికి క్యూ ఆత్మహత్య కర్ లియే. భాయ్ సాబ్ సున్ రే హే. ఇప్పటిదాకా బాగానే ఉన్నాడు కదరా, ఇప్పుడు ఏమైంది ఇడికి? మావా వాచ్మెన్ ని ఎవరు వెనకాల పొడిచి చంపేశారు మావా. వీడు కూడా పోయాడా మావా? ఇప్పటి వరకు మనతో మాట్లాడి ఇలా సడన్ గా చనిపోయాడంటే నీకేదో అనుమానంగా ఉంది మావా. మనం కాకుండా ఇక్కడ ఎవరో ఉన్నారు మావా. మావా ఇంకా కాసేపు ఇక్కడే ఉంటే మనల్ని కూడా చంపేస్తారు మావా. వెళ్ళిపోదాం మావా. మావా మీరేరా, ఎందుకు అలా పారిపోయి వస్తున్నారు? సార్ మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు సార్, మేము పారిపోయి రావటం లేదు. మరి ఎలా వస్తున్నారు? పరిగెత్తుకుంటూ వస్తున్నాం సార్. రే రే రే, 24 గంటలు ఇంటెన్సిటీతో అటెన్షన్ గా పనిచేస్తున్న నన్ను టెన్షన్ పెట్టారంటే సెన్సేషన్ గా కాల్చి పారేస్తాను. చెప్పండి, అడిగిన దానికి సరిగ్గా సమాధానం చెప్పండి, ఎందుకు పారిపోయి వస్తున్నారు? చౌరు లేని ఇంట్లో జ్వరపడితే మమ్మల్ని దొంగలను అపద్ధం చేసుకుంటారని అందుకే బయటకు వస్తున్నాం సార్. మేము అనుకున్నట్టుగానే మీరు మాకు ఎదురొచ్చారు, మమ్మల్ని అపార్థం చేసుకున్నారు సార్. సార్ మీరు ఏమనుకోకపోతే నాది ఒక చిన్న డౌట్ సార్. ఏంటది? ఈ టైంలో మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు సార్? చెత్త నా కొడుకు, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ శంకర్ ని అనుమానిస్తావరా? కాల్చి పారేస్తా. ఏం సార్ ఈ అన్యాయం? డౌట్ వస్తేనే కాల్ చేస్తారా? నాకేదో అనుమానంగా ఉంది, మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను, లోపలికి పదండి రా. మేమెందు సార్ లోపలికి? మీరు వెళ్ళండి, మీరు వచ్చేంత వరకు మేము ఇక్కడే వెయిట్ చేస్తాము. ఎక్కువగా మాట్లాడావంటే పుచ్చకాయ పగిలిపోద్ది, పదండి రా లోపలికి.
ఎక్కడెక్కడ పారిపోతారు? ముసల్లక్క ఇట్రారా. అంత గట్టిగా అరుస్తారేంటి సార్? వస్తున్నాగా. ఇంకా దగ్గరికి రా. వచ్చాను సార్. ఏంట్రా ఇక్కడ ఎవ్వరూ లేరని చెప్పావు, మరి ఇదేంట్రా? వాళ్ళు బతికిలేరుగా సార్. అంటే నిజాన్ని హత్య చేసి అబద్ధం అవుతుందా? నిజం చెబితే మీరు నమ్మరని? అంటే నువ్వు నిజం చెప్పినా నమ్మనంత విధవలా కనపడుతున్నానా? మీ గురించి మాకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు తెలుస్తుంది. రెండు హత్యలు కా సార్, ఒకటి అచ్చా ఇంకోటి ఆత్మహత్యా. అంటే ఈ హత్యలకు మీకు ఎలాంటి సంబంధం లేదంటారు? అవును సార్. పెద్దంతలతో సార్ మాకు సంబంధం లేదు సార్. ఓకే ఓకే. ఈ కేసు మీ మీదకి రాకుండా ఉండాలి అంటే నేను చెప్పినట్టు చేయాలి. బాబా పని చేసి పెట్టండి సార్, చచ్చి మీ కడుపును పుడతాం. అది ఎందుకులే గాని ఈ శవాలను తీసుకెళ్లి గెస్ట్ హౌస్ వెనుకున్న తోటలో పాతేయండి. కానీ జాగ్రత్త, ఎవరైనా చూశారు అంటే మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. అలాగే సార్. అర్థమైందా? సరే నే వస్తా. సార్ మీరు చెప్పినట్టు చేశాను సార్, కానీ వాచ్మెన్ సితారా డెడ్ బాడీలని ముగ్గురు వ్యక్తులు చూశారు సార్. మరో ముగ్గురా? మై గాడ్, ఇంకెంతమందిని చంపాలి శంకర్? డోంట్ వెరీ సార్, ఆ ముగ్గురు మన గ్రిప్లోనే ఉన్నారు. వాళ్ళని గురించి బాధపడవలసిన పనే లేదు సార్. శంకర్, నీ మీద నాకు నమ్మకం ఉంది, కానీ ఎక్కువ రిస్క్ తీసుకోవద్దు. తేడా వస్తే ఆ ముగ్గురు కూడా లేపే. నేను ఉన్నాను సార్. యూ డోంట్ వెరీ సార్. ఇది నా కుటుంబ గౌరవానికి సంబంధించిన ఇష్యూ, బీ కేర్ఫుల్. అలాగే అలాగే సార్. కానీ చిన్న రిక్వెస్ట్ సార్. ఏంటది? ఈ గెస్ట్ హౌస్ ఖాళీగానే ఉంది సార్, అది మీరు దయతనిస్తే నేను ఉంచుకుంటాను సార్, ప్లీజ్ సార్. శంకర్ నువ్వు ఇంతగా అడగాల, ఈ రోజు నుంచి ఫామ్ హౌస్ నీదే. ఇమీడియట్గా నువ్వు పొజిషన్లకు వెళ్ళిపో, మిగతా ఫార్మాలిటీస్ నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. జున్ను ముక్క లాంటి పిల్లను పట్టేశావు, నువ్వు బాగా లక్కీరా. థ్యాంక్ యూ సార్. పెళ్ళేనా? ఆ తర్వాత కార్యక్రమం కూడా అయిందా? అబ్బే ఇంకా కాలేజ్ సార్. బన్ను రొట్టె లాంటి నీకు జున్ను ముక్క లాంటి అమ్మాయికి దగ్గరుండి నేను జరిపిస్తా. ఏం సార్? శోభనప్పుకో. మూడు పిల్లలు ఇద్దరు మధ్య నేనేసుకుని ఏమిటా? వాళ్ళ లైఫ్ లో సెటిల్ అవ్వకుండా నా అల్లుడు అంటానికి నేను ఒప్పుకోను. అంతే కదా? అంతే. ఈ సమస్యకి పరిష్కారం నేను చెప్తా. రై కోటి, ఇంతకుముందు ఏం చేసేవాడివి? సార్ గోతులు తవ్వేవాడి సార్. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు ఈ కోటకి తోటమాలి. థ్యాంక్ యూ సార్. మరి నన్నేం చేయమంటారు సార్? నీ సుకుమారమైన చేతులతో ఏం చేసినా హాయిగా ఉంటుంది. ఆవిడ వంట బాగా చేస్తుంది సార్. అలాగా చేపల పులుసు తెలుసా? తెలుసు సార్. పీతల ఇగురు చేస్తాను సార్. చికెన్ తో చింత చిగురు, అది కూడా బాగా తెలుసు. మటన్ గోంగూర, అది కూడా బాగా చేస్తాను సార్. వావ్, అయితే రాత్రికి అన్ని సిద్ధం చేసించండి. ఆర్డర్ సార్. గెస్ట్ హౌస్ సిద్ధం చేయి. ఎస్ సార్. తేడా వస్తే తోలు తీస్తా. ఎస్ సార్. నాన్న, ఆ వెదవ కన్ను నా మీద పడింది. మామా, నా మీద కూడా పడింది. ఆడు 2-in-1 లా ఉన్నాడు. మీరేం భయపడకండి, వాడు 2-in-1 అయితే నేను 3-in-1. అదంతా నాకు తెలియదు నాన్న. వాడు మనల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. వీలైనంత తొందరగా ఇక్కడి నుంచి వాడిని సాగనంపాలి. అదెంత పనమ్మా? ఆ చికెన్ లో కాస్త ఎలుకల మంది కలిపా ఉంటే దెబ్బకు చచ్చూరుకుంటాడు యాదవ్వ. కాకపోతే ఆ బైరాగ్ చెప్పినట్టు దేనికైనా టైం రావాలి. ఆ టైం ఎప్పుడొస్తుంది నాన్న? ఎప్పుడేంటమ్మా, ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఆ చనిపోయిన అమ్మాయే ఇంటికి ఆఖరి వారసురాలని చెప్పి నా అనుమానం. పాప మా అమ్మాయి చనిపోయిన తర్వాత అనాథగా పడి ఉన్న ఈ ఫామ్ హౌస్ ని ఆ ఎస్ఐ శంకర్ గారు కబ్జా చేస్తున్నాడు.
వాడి వెనక ఇంకెవడో వ్యక్తి ఉన్నాడమ్మా. మావా, నీది ఇంత క్రిమినల్ పని అని తెలిస్తే వాడు మనం చంపేస్తాడు మావా. కోటి, నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా, లేదంటే నాలుగు మీద అడ్డంగా వాతలు పెట్టేస్తా నీ ఇష్టం. ఇక్కడ మనకు తెలియంది అంతు చిక్కంది, ఏదో జరుగుతోంది, అదేంటో కనిపెట్టాలి. హలో సీతారా. హర్ష, చాలా సేపటి నుంచి ట్రై చేస్తున్నాను. వై యు ఆర్ డిస్కనెక్టింగ్ మై కాల్? ఓ సారీ, ఐ వాస్ విత్ మై డాడ్. ఇట్స్ ఓకే, మనం అర్జెంట్గా కలవాలి. వై నాట్, వాట్స్ ద మ్యాటర్? హర్ష, ఐఎమ్ ప్రెగ్నెంట్. వాట్, ఆర్ యు క్రేజీ? నో హర్ష, కన్ఫర్మ్ చేసుకున్నాను, బట్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ ఎంబారసింగ్. నువ్వు సంతోషిస్తావు అనుకున్నాను. సీతారా, పిచ్చిదానిలా మాట్లాడకు. మన పెళ్లికి ఇంకా మా నాన్న ఒప్పుకోలేదు. ఒప్పుకుంటారన్న నమ్మకం కూడా నాకు లేదు. మీ డాడీ ఒప్పుకోరని నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేయకు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ యార్. హర్ష, ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లనేషన్. ఇమ్మీడియట్గా మన మ్యారేజ్ జరిగి తీరాలి. మీ డాడీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఓకే ఓకే, ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. మా నాన్నని కన్విన్స్ చేయడానికి ఎలాగైనా ట్రై చేస్తా. ఓకేనా? ఇట్స్ ఓకే, ఐ బి వెయిటింగ్. కోటి, మోకాళ్ళ కింద ఎంతసేపు అని పడతావరా? తొడలు తొడలు పట్టు, ఇంకొంచెం పైకి పొట్టుడువైనది, పట్టే పట్టురా అన్నా. నా దుడుం పట్టన్నా, తెలుసునే ఉందిరా, వదలకుండా పట్టురా. అలాగే అన్నా. ఆ బాబా బాబా బాబా, అరే కోటి, నువ్వు మధు తాగుతావా? నన్ను రా అంటావా? మరొక్కసారి రా అంటే నాలుక కత్తిరిస్తా. శంకరన్న వాడు రా తాగుతాడు. ఎరా, నిజమా? అవును రా. ఒరే రే సేకదారా, ఇదిగో రా. థ్యాంక్ యూ రా. అది సరే, మా వాళ్ళు దేవాంతకులరు. అరే కోటి అన్నా, అన్నట్టు అప్పు ఎక్కడరా? మీకోసం వంట తయారు చేస్తుందన్నా. ఏమైందమ్మా? అక్కడ అక్కడ పెద్ద పిల్లి. పిల్లిని చూసి భయపడ్డావా? అవును, చాలా భయం వేసింది. పెద్ద పిల్లి, నల్ల పిల్లి, ఇంత పెద్దది ఒక్కసారిగా మీదకు దూకింది. ఎంత పెద్దదైనా పిల్లి పిల్లే కదా. నేనున్నాగా అలా తీసిపారీ, కానీ నల్ల పిల్లి ఉన్న చోట దెయ్యాలుంటే చనిపోయిన మా తాత చెప్పాడు. అమ్మో దెయ్యాలు! అరే పొట్టోడా, ఆడపిల్లలు భయపడతావేంట్రా? మనిషి మనసులోనే ఉందిరా పెద్ద దెయ్యం. శంకరన్న కరెక్ట్ గా చెప్పావన్నా. అరే కోటి, అమ్మాయిని తీసుకొని నువ్వు లోపలికి వెళ్ళాడు అన్నా. బాధ రా అన్నా, నీకు ఇష్టమైనవన్నీ నేలపాలయ్యాయి. నీ ఫుడ్ సంగతి ఏంటన్నా? ఏం పర్వాలేదు, నా ఆకలి చచ్చిపోయి. అయ్యో, నువ్వు మాత్రం టెన్షన్ పడకుండా ఇల్లు మొత్తం జాగ్రత్తగా కాపలా కాయాలి. తేడా వచ్చింది అనుకుందన్నా, తోలు తీసేస్తావు. వెళ్ళరా, తొందరలోనే నిన్ను తిరిగి రాని చోటికి పంపిస్తా. శోభనమే శోభనమే కళ్యాణ రాముడు శోభనమే. మామకుడు నన్ను అప్పుని కలగకుండా కుక్కల కాపలా కాస్తాడు. అప్పు అప్పు, అప్పు లేకవి మూడు వస్తుంది. అప్పు 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 లేకవి అప్పు అప్పు అప్పు. అప్పు
దయ్యమేమిట్రా? రై, దయ్యాన్ని చూసినట్ట ఒణుకుడేంటి? అవును మావా, దయ్యమే. అప్పుకి దయ్యం పట్టింది మావా. అప్పుకి దయ్యం పట్టడం ఏంట్రా తింకర సన్నాసి? తాగింది దిగలేదా? నిజం మావా, అక్కడ సమాధి ఉంది కదా, ఆ సమాధి దగ్గర కూర్చొని అప్పు ఏడుస్తుంది. అప్పు అని పిలిచేసరికి ఏడు పాపి నన్ను చూసి నవ్వింది మావా. రే, పెళ్ళం పరాయి మగాన్ని చూసి నవ్వితే తప్పు గాని మొగుడిని చూసి నవ్వితే తప్పే ఉందిరా యాదవ్వ. అది కాదు మావా, అప్పు వాళ్ళ నవ్వడు నేను ఎప్పుడు చూడలేదు. సరే, ఇప్పుడు చూద్దాం పద. అమ్మో, నాకు భయం, నేను రాను మావా. నేను భయం ఏమిట్రా? రా, వెళ్దాం పద. మావరా, నడు, ఎక్కడో చూపించు. అక్కడ మావా వద్దు మావా. ఏ రెండుగా భయం ఏమిట్రా? పద రా. అరే మొద్దు, ఏదిరా అప్పు? ఇప్పుడు ఇక్కడే కూర్చుంది మావా. అరే పిచ్చి సన్నాసి, అదంతా నీ భ్రమ. అది కాదు మావా, నా కళ్ళతో నేను చూశాను, అప్పు ఇక్కడే కూర్చొని ఏడుస్తుంది. అరే, నేను రూమ్ లోంచి బయటకు వచ్చేటప్పుడు అప్పు బాత్రూమ్ లో ఉంది. ఇక్కడున్న అప్పు అక్కడ ఎలా ఉంటుంది మావా? నేను అదే చెబుతున్నాను, అక్కడున్న అప్పు ఇక్కడ ఎలా ఉంటుంది అని. లేదు మావా, అప్పు రూమ్ లో లేదు. అరే, అప్పు రూమ్ లోనే ఉంది, పద చూపిస్తాను. పద పద, అదిగో చూడు, అప్పు రూమ్ లోనే ఉంది అని చెప్పానా? నిజమే మామా. చూడరా, నా బంగారు తల్లి ఎంత ప్రశాంతంగా నిద్రపోతుందో చూడు. గొడ్లు గొప్పలో చూస్తుంటే నిద్రపోతుందంటావేంటి మామా? అప్పుడప్పుడు అలా కళ్ళు తెరుచుకొని పడుకోవటం దానికి చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు. అవునా? కావాలంటే వెళ్ళి టెస్టింగ్ చేసుకో. నిజమే మామా, అప్పు పడుకుంది. నీ డౌట్ తీరింది కదా, వెళ్ళి రూమ్ లో పడుకోపో. అమ్మో, ఆ రూమ్ లో ఒక్కనే పడుకుంటు, నాకు భయం. నీ పక్కన పడుకుంటా. నా పక్కలో పడుకుంటావా? నీ కర్మ, నేను అసలే 3-in-1. అమ్మా, శ్రీ అంజనేయ ప్రసన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. దేనికి థ్యాంక్ యూ? నా మీద నమ్మకంతో నిన్ను నాకు అర్పించినందుకు. యూ మై స్వీట్ హార్ట్. నెక్స్ట్ మంత్ డాడీ సెంటర్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం ఉంది, అది అవ్వగానే నేను నా దాన్ని చేసుకుంటాగా. యూ మై డార్లింగ్, ఐ లవ్ యూ టూ. ఓ, నమస్తే సార్. నమస్తే నమస్తే. థ్యాంక్ యూ శంకర్, థ్యాంక్ యూ. సార్, మరి అమ్మగారు? నా సెకండ్ నా వైఫ్ బంగారం. నమస్కారం అమ్మా. శంకర్, ఈ పిల్లవరే కత్తిలా ఉంది, కాంపిటీషన్ సెటప్పా? ఈ అమ్మాయి ఇంట్లో వంట మనిషి, ఈ పొట్టోడు దాని మొగుడు, ఆ పొడుగోడు దాని బాబు. అరే మురి అయ్యా, నేను చెప్పాను కదా, డిఎస్పీ దొరగారు అయ్యా. వీరే అయ్యా, నమస్కారం. నమస్తే అమ్మా. అమ్మా నమస్తే. నమస్తే అమ్మా. అపూర్వ, అమ్మగారు లోపల తీసుకెళ్ళమ్మా. రండమ్మా. సార్, ఇక్కడ మీ ఇష్టం వచ్చిన రోజులు హ్యాపీగా గడపండి. మరి వెళ్ళరా సార్? వెళ్ళు, మళ్ళీ రాకుండా అవసరమైతే నేనే ఫోన్ చేస్తాను. అలాగే సార్, రండి సార్, రండి. అరే ముని అయ్యా, అయ్యగారిని కంటికి రెప్పలా చూసుకోవాలి. అది మీరు చెప్పాలా స్వామి, జన్మ జన్మలకి మర్చిపోలేని మర్యాదలు చేస్తా. వెరీ గుడ్, నాకు తెలుసా, మరి నేను వస్తా. మామా, ఈ యదవి ఇంకా యదవని తీసుకొచ్చి మన నెత్తి మీద కూర్చోపెట్టాడు. పెట్టనీరా, అతిథి మర్యాదలు చెయ్యాలి కదా. వసే బంగారం, త్వరగా కానివ్వే. అబ్బా వద్దండి, తప్పు. తప్పులేదు, ఇప్పలేదు. నువ్వు దొరివైందే, ఈ సింహానికి మూడు రాదే. అయ్యో, నా కర్మ చెప్తే నా మాట వినరు కదా. ఇదేంటి? ఇది కాదు, బాగా గట్టిగా తన్నవే. ఎంత చెప్పినా వినరు. వచ్చేవే, మూడొచ్చింది. నా బంగారం. ఒరే బంగారం, ఎవరో అమ్మాయి ఏడు పినిపిస్తుందండి. అవునండి, ఎవరై ఉంటుంది?
సరే భయం చీ భయం అండి నేనెవరా డిఎస్పి సింహం ఇదిగో సింహానికి నాకు ఒకటే తేడా అది గెడ్డ గీసుకోదు నేను రోజు గెడ్డ గీసుకుంటా ఇక్కడే ఉండు వస్తాను ఏమండి అలా వెళ్ళకండి ఏ వాచ్మెన్ ఏ వాచ్మెన్ వీడు ఎక్కడ చచ్చాడు నేను లేట్ అయిపోయింది అపూర్వ నువ్వు ఈ టైంలో ఎక్కడ ఉన్నావండి నా సమాధి ఇదే కదా సమాధి సమాధి ఏంటి అవును నన్ను ఇక్కడే పాతి పెట్టారు పాతి పెట్టారా అవును ఏ భయం వేస్తుందా నాకు భయం ఏంటి నేను సింహాన్ని అయితే దగ్గరికి నన్ను దెయ్యానికి బలిచ్చి నా పోస్ట్ కొట్టేద్దాం అనుకున్నావు కదరా రాసింహం ఫస్ట్ టైం సింహం ఫోనా హలో రాత్రి బాగా ఎంజాయ్ చేశారా సార్ ఒరే శంకర్ ఎంజాయ్మెంట్ కాదురా నా మీద కుట్ర పన్ని ఈ దెయ్యాల కొంపలో నన్ను పడేస్తావురా దెయ్యాల కొంప దెయ్యాల కొంపేరా నీకు ప్రమోషన్ కట్ట సార్ 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 నేను చెప్పేది వినండి సార్ ఇక్కడే ఉంటాయి దెయ్యాలు మన హలో దెయ్యాల కొంప రే ముని ఎవర్రా మీరు ఈ క్షుద్ర మాంత్రికుడిని ఏకవచనంతో సంబోధిస్తున్నావా ఎవడ్రా నువ్వు మెట్టాల్ నా ఇంటికి వచ్చి నన్నే ప్రశ్నిస్తారా తోలు తీస్తా తోలు తీస్తావా వేతాల సహచరుణ్ణి నిత్యం దయ్యాలతో ఆడుకునేవాడిని నన్నే అవమానిస్తావా రే చారుకేశ గురుదేవా చూసావా వీడి ముఖంలో ప్రతకలు ఎలా గోచరిస్తుందో అవును గురుదేవా రే కర్రి వేదవా ఇదే నా శాపం ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ రే ముని ముని అరే గుంట రక్క ఎక్కడరా రండి ఏంటన్నా అరుపులు దున్నపోతులాగా వస్తున్నాం కదా అరవటం కాదు రాయట్రా నిన్న రాత్రి డిఎస్పీ దొరగారిని ఇక్కడ దయ్యాలు భూతాలు ఉన్నాయని భయపెట్టావంట అన్నా ఆయన్ని పట్టేసింది దైవమో భూతమో నాకైతే డీటెయిల్గా తెలియదు కానీ అన్నా మీ డిఎస్పీ దొరగారు రాత్రి దేన్నో చూసి భయపడ్డాడన్నా వెంటనే భూత వైద్యుడిని పిలిపించి ఆయనకు వైద్యం చేయించాం ఆయనకు నయం చేసిన డాక్టర్ని మీరు కూడా చూశారు కన్నా చూశాను చూశాను శంకరన్న డిఎస్పీ పట్టింది మమ్మల్ది ఏం కాదన్నా రక్తపు చాచి శంకర్ బాబు ఈ ఇంట్లో ఏదో ఉంది రాత్రి 12 గంటలు దాటితే ఎవరు అమ్మాయి ఏడుపు వినిపిస్తుంది మాకు చాలా భయం వేస్తుంది దయ్యాలు భూతాలు ఏమిటి నాన్ సెన్స్ ఈ రాత్రి నేను ఇక్కడే ఉంటాను మీరు ధైర్యంగా ఉండండి అన్నా మందు బాగా ఎక్కువైంది ఇప్పటికే 12 అయింది నాకు బాగా నిద్ర వస్తుంది నేను పడుకుంటానన్నాడుకో ఆ దెయ్యం సంగతి నేను చూసుకుంటాను అన్నా జాగ్రత్త జాగ్రత్త అన్నావు ఎవరది ఎవరు రాదు లాకప్ డెత్ శంకర్ తోటి నాటకాల రా దమ్ముంటే లోపల రా రోజు పిలిచి ఇది నిజంగానే వచ్చేసిందండి భయపడ్డారా నేను చెత్త నాకు పిలిచి రావచ్చు కదరా అరే కోటి ఆ డోర్ దగ్గర ఎవర్రా ఎక్కడన్నా ఆ డోర్ దగ్గర రా అక్కడ ఎవరు లేరన్నా అన్నా ఇంట్లో దెయ్యం ఎవరో కాదు మా ఆవిడే మీ ఆవిడ దెయ్యం ఏంట్రా అవునన్నా
ఇంట్లో ఉడేసుకుని చచ్చిపోయిన అమ్మాయి ఆత్మ రోజు మా ఆవిడ ఇంట్లో ప్రవేశిస్తుంది. నన్ను భయపెట్టాలని చూస్తున్నావు, షూట్ చేసి పారేస్తా. అమ్మతోడన్నా, అమ్మాయి ఆత్మ మా ఆవిడ ఇంట్లో రాగానే ఆ సమాధి దగ్గర కూర్చొని ఏడుస్తుంది. సమాధి దగ్గర కూర్చొని ఏడుస్తుంది? నిజమా? అవునన్నా. పద చూపించు. పద పద. సమాధి దగ్గర మీ ఆవిడ లేకపోతే నిన్ను అక్కడే పాతి పెట్టేస్తా. పద పదరా. ఎక్కడరా నీ పెళ్ళం అన్నా? రోజు ఇదే టైంకి ఇక్కడే కూర్చుంటుందన్నా. ఇక్కడంటే ఎక్కడరా చూపించు. నా పేరు చెప్పుకోండి, మీలో ఎవరైనా. నా పేరు చెప్పుకోండి, మీలో ఒకరైనా. పిచ్చి వేషాలు వేసావంటే కాల్చి పారేస్తాను. ఆల్రెడీ చచ్చిందండి, ఇంకేం చెబుతావురా? రే శంకర్, నా చావుకి నువ్వు కూడా కారకుడవే, గుర్తుందా లేదా గుర్తు చేయమంటావా? నేనేరా సితారని. పేరేంటనో? సితార కదు. అవును. నువ్వు చెప్తుందంతా ఒక కట్టు కథ. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి నా కొడుక్కి ఎటువంటి సంబంధం లేదు. నా కొడుకు రాజకీయ భవిష్యత్తును దెబ్బకొట్టడానికి ప్రతిపక్షం వాళ్ళు నిన్ను పాములా వాడుకుంటున్నారన్న సంగతి నాకు బాగా తెలుసు. నా కొడుకుతో నీ పెళ్లి జరగదని నేనంటే? మీరు అలా అంటే మీరు పొరపాటు పడుతున్నారు. మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి రాలేదంటాను. మరి మీరు? మరి ఎందుకు వచ్చావు అని అడుగుతాను. మీ హర్ష, నేను మేజర్లం. మా పెళ్లికి మీ అంగీకారం అవసరం లేదని చెప్పడానికి వచ్చాను. అంకుల్, ప్రజా సమస్యల్ని రాజకీయం చేస్తే మీ పొలిటికల్ మైలేజ్ పెరుగుతుంది, కానీ మీ కొడుకు పెళ్లిని రాజకీయం చేస్తే మీ పరువు పోతుంది. ఇంత చిన్న లాజిక్ తెలియని మీరు సెంట్రల్ మినిస్టర్ ఎలా అవుతారు అంకుల్? గుడ్ బై. హర్షకి తొందరగా పెళ్ళయ్యేటట్టు చూడు స్వామి. తారా, తారా, హాయ్. నీకు సర్ప్రైజింగ్ న్యూస్. ఏంటో అంత సర్ప్రైజ్? మా డాడీ మన మ్యారేజ్ కోకే అన్నారు. ఓ మై గాడ్, ఇస్ ఇట్ ట్రూ? యా, నిన్న నువ్వు మా డాడీని కలిసామంట. డాడీ రాత్రంతా చాలా ఆలోచించినట్టున్నాడు. ఈరోజు నన్ను పొద్దున్నే పిలిచి ఓకే అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రామిస్? నీ మీదొట్టు. అయితే మనం రేపే పెళ్లి చేసుకుందాం, ఓకేనా? నో, నాకు ఓకే కాదు. ఏ, రేపు ఫ్రైడే, చాలా మంచి రోజు కదా. రేపు ఫ్రైడే అయితే ఈరోజు థర్స్డే. ఈ రోజు మనం పెళ్లి చేసుకుందాం, ఓకేనా? ఆఫ్ కోర్స్, నాకు ఓకే. ఓకే, పద. హర్ష, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? యాదగిరి గుట్టకి. యాదగిరి గుట్టకా? అంటే అంత ముందే ప్లాన్ చేసుకున్నావు అన్నమాట. యా, పక్కా ప్లాన్తో రెడీగా వచ్చా. నాన్నగారు చెప్పండి. ఒరే విధవాయ్, వాడెవడో సైకో సుబ్బారావు అంట, ఇలాంటి అందమైన కుర్రాళ్ళని ట్రాప్ చేసి చంపేస్తున్నాడంట. మీ అమ్మ కంగారు పడుతుంది, తొందరగా ఇంటికి తగలడు. ఓకే నాన్న, నువ్వేం కంగారు పడుకో, నువ్వు పడుకో, అమ్మను కూడా పడుకోమని చెప్పు. నువ్వు బీపీ టాబ్లెట్ వేసుకోవడం మాత్రం మర్చిపోకు, నేను త్వరగా ఇంటికి వచ్చేస్తా. ఓకే, మా సంగతి సర్లే, నువ్వు జాగ్రత్త. సరే సరే, నువ్వు ఫోన్ పెట్టే. మా నాన్న సోది ఎక్కువైపోయింది ఈ మధ్య. హలో హలో బోస్,
ఎవరితో రెంచెప్ మాట్లాడుతున్నావు? ఇంకెవరురా, మా బాబు ఉన్నాడుగా. నేను చెప్పిన పని ఏమైంది? నీ పని మీద వెళ్తున్నాను, నువ్వు టెన్షన్ పడుకో, నువ్వు ఫోన్ పెట్టే. ఓకేరా, బీ కేర్ఫుల్. రే, ఇక్కడ బస్ రా, ట్రాన్స్ఫారం పగిలిపోతే నువ్వు నోరు మూసుకొని ఫోన్ పెట్టే, నేను చూసుకుంటా. ఓకే, టేక్ కేర్, బాయ్. తేడాకున్నాడే మాస్టరు, అంత తీక్షణంగా ఏం చూస్తున్నారు అక్కడ మాస్టరు? ఎందుకలా అరుస్తావు? అరిస్తే అది వెళ్ళిపోతా. అదే, అదంటే ఏంది చెట్ట దాంట్లో ఉన్న పెట్ట? ఆ రెండు కాదు, అప్సరస. అప్సరస? అవును, 25 ఏళ్ల క్రితం నా కాలేజ్ మేట్. పేరుకు మాత్రమే కాదు, నిజంగానే అప్సరసలా ఉండేది. ఉండేదా? ఇప్పుడు లేదా? లేదు. ఏమైంది? చచ్చిపోయింది. చచ్చిపోయిందా? ఎలా? అవును, 4 కాలేజీ స్టూడెంట్స్ అప్సర్సని రోజు టీచ్ చేసేవారు. ఆ టార్చర్ భరించలేక అప్సర్స నా దగ్గరకు వచ్చి కూలిపోయి, దాంతో నా రక్తం ఉడికిపోయి, అంతే. ఆ 4 స్టూడెంట్స్ నరికి చంపేసి. కానీ నాకు నిన్నే తెలిసి. ఏమని? వాళ్ళు 4 కాదు, 5. ఆ 5వ వాడు ఇంచుమించు నీలాగే ఉండొచ్చు. పేరు సుబ్బారావు, మీడియా బుద్ధిగా సైకో సుబ్బారావు. నువ్వేనా సైకో సుబ్బారావు? అప్సర్స, నేను వస్తున్నానుగా, నేను వస్తున్నా. కొంచెంటి చచ్చిపోయావని ఈ సైకో గారు. అయి సిగరెట్. టెన్షన్ థ్యాంక్ యూ. సైకో సుబ్బారావు గారు అంట 4 చెప్పాడు, ఆ విషయం నాకెందుకు చెప్పాడు? టెన్షన్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సార్ సార్, ఏంటి సార్ బాగా టెన్షన్ లో ఉన్నారు? ఏదోలే బాసు, నాది చిన్న సలహా సార్. చెప్పు. ఈ 5 రూపీస్ తీసుకోండి, ఒక పెద్ద జాంకాయ కొనండి సార్, దాన్ని ఇంటికి తీసుకెళ్లి బాగా కడగండి సార్. కడిగిన తర్వాత 4 ముక్కలు కోయండి. ఎన్ని ముక్కలు? 4. కోసిన తర్వాత ఉప్పు కారం బాగా పోయండి, కొంచెం కారం ఎక్కువ పోసినా పర్లేదు. 3 తీసుకుని నోట్లో పెట్టుకోండి. ఇంకోటి ఉంటది కదా, సిటీ వాళ్ళు వైలెంట్ గా ఉన్నారు, పురుగులు పట్టిపోతారా రే. నీకెందుకురా బిల్డప్లో, మామూలుగా వెళ్ళచ్చుగా. ఓకే కూల్. కూల్ కూల్. తారా 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 సితారా సితారా ఓతారా ఓతారా. సితారా ఎవరా? ఊరే బుడ్డాడా, జోక్ చేస్తున్నావరా నువ్వు? ఆడంతేలే బాబు, బఫూన్ లాగా జోకులు వేస్తుంటాడు. ఇంతకీ తమరెవరు బాబు? నేనా? బోస్, సుభాష్ చంద్ర బోస్, సితారకి ఫ్రెండ్ని. ఇంతకీ మీరెవరు? లాస్ట్ టైం వచ్చినప్పుడు మీరెవరు కనపడలేదు. మేము సితార బంధువులం బాబు, నిన్ననే ఊరి నుంచి వచ్చాం. వరద బాధితుల్లో ఉన్నారు, మీరు సితార బంధువులు. అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు బాబు? నేను ఎప్పుడు అంతే అన్ని కరెక్ట్ గా చెప్తా, ఐఎమ్ ఆల్వేస్ కరెక్ట్. అవును బాబు, వరదల్లో కొంపగోడు అన్ని కొట్టుకుపోతే ఆ సితారమ్మే ఆదుకుంది మమ్మల్ని. ఐ సీ. మరి మీ లాంగ్వేజ్ అంటే అదో రకంగా ఉంది. మా సిక్కోలు బాబు, మా భాష యాసే అంత. సిక్కోలా? సికాకుళమా? సికాకుళంలో ఎక్కడ? సికాకుళం పక్కన సింతపల్లి. సింతపల్లి? మీ సింతపల్లి అయితే మా సోంపేటగా. అప్పు బాబు మనోడే. అది సరే అంకుల్, చింతపల్లి తాగడానికి నీళ్ళు లేవుగా, మరి వరదలు ఎలా వచ్చాయి? ఆ మధ్య వర్షాలు కురిసి వరదలు వచ్చేసాయి బాబు. వస్తే వచ్చాయి కానీ. సరే అంకుల్, సితార ఎప్పుడు వస్తుంది? రేపు పొద్దున్న వస్తుంది బాబు. ఓ బుల్షిట్, ఇప్పుడు నేను అర్జెంట్ గా సితారని కలవాలిగా. అంత అర్జెంట్ ఏంటి బాబు? అవన్నీ నీకెందుకు అంకుల్, రేపు పొద్దున్న సితార వచ్చిన కలిసి వెళ్తాగా, ఈ రాత్రికి ఇక్కడే ఉంటా. ఓకే. ఎవరి నీ పిల్లమ్మా, జాగ్రత్తగా చూసుకో, టేక్ కేర్. ఓకే.
నువ్వేం దాతరా కోటే ఏంట్రా ఎక్కడ రావాలరా ఏంట్రా ఎక్కడ రమ్మంటాడు రోజ్ బాబు ఆడు రా తాగుతాడు బాబు రా తాగుతావా బాబు రా నా బుజ్జు కన్నా పట్టుకో పోసే మొత్తం పోసే చెప్తా పోసే నువ్వు పోసే ఫస్ట్ పోసే పోయి ఇంకొంచెం లోపల పోయి అది అవును అంకుల్ వన్ వీక్ బ్యాక్ నేను సిద్ధాన్ని కలిసినప్పుడు మీ గురించి నాకు చెప్పలేదే అసలు మీరు దగ్గర చుట్టమా దూరం చుట్టమా అది ఓకేలే రేపు అమ్మాయిని కలుస్తాగా దాన్ని అడుగుతా ఏంటి బాబు ఏమైంది ఏంటి పైన నుంచి ఏదో అమ్మాయి సౌండ్ ఏర్పడుతుంది ఏం చెప్పమంటావు బాబు రాత్రి 12 గంటలకి అమ్మాయి ఏడు వినిపిస్తుంది 3 గంటలకి ఆపస్తుంది 4 రోజుల నుంచి నిద్ర లేదు బాబు అంటే అదేగా బాబు దయ్యాలు విచ్చలు విడిగా తిరిగే టైము అంటే పైన దయ్యాలు ఉన్నాయా ఆ రూమ్ లో ఉంది ఏంటి దయ్యాలకు కూడా రూమ్ అలాట్ చేస్తారా మీరు అవే తీసుకుంటా ఈ విషయం సీతారాకి తెలుసా సీతారామ్మకి అసలు తెలియదు బాబు అసలు తెలియదు సీతారామ్మ ఊరెళ్ళిన దగ్గర నుంచే కరెక్ట్ గా ఇది స్టార్ట్ అయింది పాప ఇప్పుడు నాకు మొత్తం అర్థమైంది కరెక్ట్ టైంలో కరెక్ట్ పర్సన్ నేను దిగాను నేను చూసుకుంటే దీని సంగతి అంటే ఇప్పుడు మీరు అదే అని ఇటువంటి వాటిని చాలా డీల్ చేస్తాను నేను చూసుకుంటా నువ్వు పదకొట్టి అది కాదు బాబు రిస్క్ ఎక్కువేమో రిస్క్ ఎక్కువ అయినా పర్లేదు తక్కువ కాకుండా చూసుకో నోరు మూసుకుంటుందా అంత ధైర్యం ఉందా అది నా బ్లడ్ అది కాదు ఆ దెయ్యం నువ్వేం కంగారు పడుకో ఆ దెయ్యాన్ని ఇంట్లో నుంచి తరిమే బాధ్యత నాది ఇటువంటి వాటిలో నేను స్పెషలిస్ట్ పదా పైకి కంగారు పడక పుట్టాలి ఏంటి ఇదేనా తీరు బాగా పువ్వు వద్దు బాబు పర్లేదు హాయ్ నా పేరు సుభాష్ చంద్రబోస్ ఏం మాట్లాడారేంటి హాయ్ మీరు చాలా ఫ్రెండ్లీ దెయ్యంలా ఉన్నారు మీతో ఒక్క సెల్ఫీ దిగి ఫేస్బుక్ లో పెట్టాను అనుకో వరల్డ్ వైడ్ ఫేమస్ అయిపోతా ఫస్ట్ టైం దెయ్యంతో ఫోటో దిగిన వ్యక్తిగా మీరు ఓకేనా సెల్ఫీ నీకు ఓకేనా సెల్ఫీ నీకు ఓకేనా చిన్నదే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ హాయ్ హాయ్ నీకు ఓకే సెల్ఫీ అప్పు నువ్వా నీకు సెల్ఫీ కావాలరా కుక్క అబ్బే అసలు వద్దు సితారాని నీ పని చెప్తా నేనే రా సితారాని ఏంటి బాబు ఏమైంది దయ్యం కనపడిందా తరివేశారా హలో సార్ హలో మేము యాదగిరి గుట్ట వెళ్తున్నాం మా కార్ కొంచెం ట్రబుల్ ఇచ్చింది ఇఫ్ యూ డోంట్ మైండ్ యా గెట్ ఇన్ అక్కడికే మేము కూడా థ్యాంక్ యూ సార్ ఎవరో ఏంటో ఎంక్వైరీ చేయకుండా అలా ఎలా ఎక్కనిస్తున్నాం ఇట్స్ ఓకే తారా కూల్ గుడికే కదా సరే
పట్టుకోక సార్. వా, ఏమైంది సార్? ఏమంటది, అంత బాగానే ఉంది, డీజిల్ అయిపోయి ఉంటుంది. మరి ఇప్పుడు ఎలాగా చూద్దాం. అదే సార్. ఏమైంది? బండ్లో డీజిల్ అయిపోయింది. నువ్వు 10 నిమిషాలు వెయిట్ చేయి, పక్కనే బంక్ ఉంది, నేను వెళ్ళి డీజిల్ తీసుకొస్తాను. నేను వస్తాను. ఉండు, ఎండలో ఏం నడుస్తావు, నేను వెళ్ళి వచ్చేస్తాను. ఓకేనా? ఓకే, తొందరగా వచ్చాయి. 10 మినిట్స్లో వచ్చేస్తాగా. బాయ్. ఎలా సార్ ఇప్పుడు? నేను ఇక్కడే పక్కన బంక్ వెళ్తున్నాను, 10 నిమిషాల్లో వచ్చేస్తాను, మీరు ఇక్కడే వెయిట్ చేయండి. ఓకేనా? జాగ్రత్త. ఓకే సార్. ఓకే సార్. బండి మెయిన్ రోడ్ పైన ఉంది, అలా కొంచెం పక్కన పెట్టేస్తాం. పర్లేదు, పక్కన పెట్టుకోండి. ఓకే ఓకే. థ్యాంక్ యూ. నీకెంత ధైర్యం ఉంటే మా ఇంటికి వచ్చి మా డాడీనే బెదిరిస్తావా? మా డాడీ నిన్ను అక్కడికక్కడే నరికేయగలరు, కానీ నా వల్ల క్రియేట్ అయిన ప్రాబ్లం నేనే సాల్వ్ చేయాలి. రే, ఇప్పుడు ఏం జరగబోతుంది ఈ అమ్మకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి రా. ఫస్ట్ ఈ మేడంకి ఈ విషయం తాగిపిద్దాం, తర్వాత శవం పైన ఈ సూసైడ్ నోట్ పడేద్దాం, ఆ తర్వాత ఏముంది మున్సిపాలిటీకి ఫోన్ చేద్దాం, కదా? నో నో. సార్, అడుగుతుంటే సమాధానం చెప్పండి. బ్యాగ్ ఇసిరిచి వస్తారేంటి? బయట 2 సూట్కేసులు ఉన్నాయి, తీసుకురా అమ్మా. ఏమ్మా చెప్తుంది నీకే, బయట లగేజ్ ఉంది, తీసుకురా. అమ్మో, ఇలాగే ఉంది లగేజ్. సార్, ఇప్పుడు ఏం చెప్పండి సార్? కొంచెం మంచినీళ్ళు ఉంటే ఇస్తావా? ఏమే, ఒక గ్లాస్ మంచినీళ్ళు. ఎవరొచ్చారు బావా? నీ బాబుకి బాబు వచ్చాడు. సార్, మినరల్ వాటరేనా? ప్యూర్. ఆ ఫోటోలో ఉంది ఎవరు? నేనే, మునిమాణిక్యాన్ని, ఈ ప్యాలెస్ కి యజమాని. మిమ్మల్ని చూస్తుంటే అలా అనిపించడం లేదే. అంటే మీకు అనిపించలేదని ఓనర్ వాచ్మెన్ అయిపోతాడా? అవును, అది పాయింటే. ఇంతకీ మీరు ఎవరండి? నా పేరు రామకృష్ణ ప్రసాద్, నేను అమెరికా నుంచి వచ్చాను. అమెరికా నుంచి వచ్చారా? కూర్చోండి. ఏ పని మీద వచ్చారు? నేను పారానార్మల్ సైంటిస్ట్ని.
రీసెర్చ్ మీద ఇండియాకి వచ్చాను. ఏంటి అది? పారా నార్మల్ సైంటిస్ట్ అంటే ఏంటండి? పారానార్మల్ సైంటిస్ట్ అంటే మీకు ఎలా చెప్పాలి? మామూలుగా చెప్పండి, పర్వాలేదు. ఆత్మల మీద, దెయ్యాల మీద పరిశోధన. దెయ్యాల మీద పరిశోధన? అబ్బా, దెయ్యాల మీద పరిశోధన? చూడు బాబు, ఇక్కడ అలాంటి కుదరవు గాని, నువ్వు అమాయకుడిలా కనిపిస్తున్నావు, ఎంత ఇస్తావో చెప్పి ఇక్కడ ఉండేస్తాను. అది సరేనా అంకుల్? నేను హోటల్లోనో ఎక్కడైనా ఉంటే రోజుకు 10-15 వేలు ఇవ్వాలి. నెలకి 15 వేలా? నెలకు కాదు, రోజుకి. అబ్బా, రోజుకు 15 వేలా? సార్ ఇదిగోండి అడ్వాన్స్, తీసుకోండి సార్. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ. సరే గాని బాబు, ఇక్కడ ఆత్మలు ఉన్నాయని మీకెవరు చెప్పారు? వెరీ సింపుల్ అంకుల్, ఆత్మల గురించి చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. అవునా? ఎలా తెలుసుకోవచ్చు చెప్పండి. జస్ట్ ఏ మినిట్. ఇది 100 ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్ మ్యాప్. ఆ టైంలో ఈ ఏరియా అంతా ఓ పెద్ద చారిత్రాత్మకమైన శ్మశానం. ఏంటి, శ్మశానం కూడా చరిత్రలు ఉంటాయా? వై నాట్? ఇప్పుడు మనకు తెలిసిన చరిత్ర అంతా శ్మశానాలు తవ్వితే బయటపడిందే. ఇది ప్రజెంట్ హైదరాబాద్ మ్యాప్. ప్రస్తుతం చాలా మంది ఏరియాను కబ్జా చేసి ఫ్లాట్స్గా మార్చేశారు. ఒకప్పుడు ఈ ఏరియాలో శ్మశానాలు ఉండేవని గుర్తులు కూడా లేవు. అంటే సమాధి మీద ఇల్లు కడితే ఇక్కడ దిగ్గాలు ఉంటాయంటారా? నాట్ ఎగ్జాక్ట్లీ. నిజానికి ఆత్మ ఒక ఫోరెన్సిక్ పవర్ లాంటిది. దాని రేసు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా చూడొచ్చు. డైరెక్ట్గా చూడొచ్చా? ఎలా ఎలా? ఆకాశంలో ఒక మెరుపును చూసినట్టు. ఒక మెరుపు మెరిస్తే 20,000 వాట్ల పవర్ జనరేట్ అవుతుంది. కానీ హ్యూమన్ సోల్ దానికంటే చాలా శక్తివంతమైంది. అయితే సోల్ పవర్ ని సోలార్ పవర్ గా వాడుకోవచ్చా బాబు? అంకుల్, మీకు తెలుగుపైన చాలా తెలివిగా మాట్లాడారు. థ్యాంక్ యూ బాబు. అంకుల్ చెప్పింది నిజం. ఒక సోల్ పవర్ ని హైదరాబాద్ మొత్తం 1 ఇయర్ కరెంట్ గా వాడుకోవచ్చు. కానీ ఇట్స్ వెరీ డేంజరస్. డేంజరా? ఎలా? గుడ్ క్వశ్చన్. కోటి, ఆ లైట్ స్విచ్ చేయి. ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేయి. ఇప్పుడు ఏం జరిగింది? స్విచ్ చేస్తే లైట్ వెలిగింది, స్విచ్ ఆర్పితే లైట్ ఆర్పింది. ఎగ్జాక్ట్లీ. ఈ స్విచ్ ద్వారా ఆ బల్బ్లోకి వెళ్ళే కరెంట్ని కంట్రోల్ చేయగలుగుతున్నాం. అంటే ఎలక్ట్రికల్ పవర్ 100% మన కంట్రోల్లో ఉందన్నమాట. అవును. అయితే కానీ సోల్ పవర్ మన కంట్రోల్లో ఉండదు. ఎనీవేర్ ఎనీటైమ్ దాని ఇష్టం వచ్చినట్టు ఈ ప్రపంచంలో ఎక్కడికైనా ప్రయాణం చేయగలదు. ఎవరినైనా చంపగలదు, ఎంత రక్తపాతమైనా సృష్టించగలదు. బాబు, ఇక్కడ అంతా తిరగకూడదు, పదే నాకు వెళ్దాం. బాబు కాఫీ తీసుకోండి. హే, ఇట్స్ టూ గుడ్, నైస్ కాఫీ. కాదు బాబు, నెస్ కాఫీ. కాఫీ బాగుంది. థ్యాంక్ యూ బాబు. గుడ్ మార్నింగ్ బాబు. గుడ్ మార్నింగ్ అంకుల్. బాబు, ఎంజాయ్ చేయాల్సిన వయసులో ఇంత పెద్ద పెద్ద వేదాంత పుస్తకాలు చదవటం అవసరం అంటారా? ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అంకుల్. బాబు, ఇప్పుడు తాము అమెరికాలో చదువుకుంటున్నారు కదా, అక్కడ కూడా ఈ ఆత్మలు దయాలు మూఢనమ్మకాలు ఉన్నాయంటారా? వెరీ గుడ్ క్వశ్చన్ అంకుల్. ఆత్మల్ని, అతీంద్రియ శక్తుల్ని అమెరికాలో సైంటిఫిక్గా అబ్జర్వ్ చేస్తున్నారు. మన దేశంలో కొంతమంది మేధావులు బ్లాక్ మ్యాజిక్ని, మంత్రతంత్రాలని మూఢనమ్మకాలుగా కొట్టిపారేస్తున్నారు. అదే యుఎస్ఏలో యాంటీ నేచురల్ ఎలిమెంట్స్ ని సూపర్ నేచురల్ పవర్స్ గా ప్రజెంట్ చేస్తున్నారు. అమెరికా బాగా అభివృద్ధి చెందిన దేశం అని చాలా పొరపాటు పడ్డాం సార్. నో అంకుల్, అమెరికా చాలా డెవలప్డ్ కంట్రీ. అక్కడ ఆత్మల మీద పరిశోధన చేసే వారిని పారానార్మల్ సైంటిస్ట్లు అంటారు. అక్కడ దీని మీద రీసెర్చ్ చేయడానికి చాలా యూనివర్సిటీలు ఉన్నాయి. ఇప్పుడు అమెరికాలో పారానార్మల్ సైకాలజీ పెద్ద ఫ్యాషన్ అంకుల్. బాబు, నాకు తెలియక అడుగుతున్నాను, ఈ పుక్కిటి పురాణాలన్నింటినీ నమ్ముతున్నారా మీరు? నో అంకుల్, ఈ పురాణాలన్నీ హిస్టారికల్ ఎవిడెన్స్తో సహా ప్రూవ్ అయ్యాయి. నేను నమ్మను బాబు. అంకుల్,
నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, సూట్గా సమాధానం చెప్తారా? ఓ ఎస్, అడుగు బాబు, చెప్తాను. ఓకే, మీ నాన్నగారి పేరేంటి? రాజన్న, మావోయిస్ట్. మీ తాతగారి పేరు? నరసన్న, కమ్యూనిస్ట్. మరి మీ ముత్తాతగారి పేరు? మా ముత్తాత పేరు సుబ్బన్నో సొరన్నో. అబ్బా, సరిగ్గా గుర్తు రావట్లేదు బాబు. రైటేనా అంకుల్, మీ ఫోర్ ఫాదర్స్ పేరే మీకు కరెక్ట్గా తెలీదు. అలాంటిది వేల సంవత్సరాల చరిత్ర గల పురాణాలని తప్పు పట్టడం కరెక్టేనా? కాదు బాబు, మా ముత్తాత పేరే నాకు సరిగ్గా గుర్తురానందుకు సిగ్గుపడుతున్నాను. అందులో సిగ్గుపడవలసిన అవసరం లేదు అంకుల్. మర్చిపోవడం సృష్టి మనిషికి ఇచ్చిన వరం. మొత్తం నీ పొలిటికల్ కెరీర్ ని నాశనం చేసింది కదరా. రే, ఈ విషయం ప్రెస్ వాళ్ళకి లీక్ అయితే ఎప్పుడెప్పుడైనా కాచుకొని కూర్చున్న ఆపోజిషన్ పార్టీ లీడర్స్ మళ్ళీ ఆడుకుంటారా? ఆఫ్టర్ ఆల్, ఒక ఆడదాన్ని కంట్రోల్ చేయలేము. పైగా నీ గ్రేట్ పొలిటీషియన్ కొడుకుని గొప్పగా చెప్పుకుంటావు, సిగ్గు లేదు. ఛీ, రే రే, ఒక కామన్ మ్యాన్ కున్న కామన్ సెన్స్ కూడా దిగలేదా? రే, నా లైఫ్ లో నేను ఎంతో మందిని చూశానరా, కానీ ఏ ఒక్కరు కూడా నాకు వ్యతిరేకంగా నోరిప్పలేదు. స్టిల్ ఐ యామ్ నౌ క్లీన్ పొలిటీషియన్. సార్, నేను ఆల్రెడీ సగం చనిపోయాను సార్. మీరు నా మనోధైర్యాన్ని కూడా చంపకండి. దయచేసి హర్ష వాళ్ళ ఫ్రెండ్స్ మీద కేసు పెట్టండి. మేడం, ప్రాక్టికల్ గా ఆలోచించండి. ఆ ఎంపీ సర్వేశ్వరరావు ఏమైనా చేయగలడు, ఎవరినైనా కొనగలడు. నేను కొనగలను. చెప్పండి, మీకెంత కావాలి? మీ డిఎస్పీకి ఎంత కావాలి? లక్షలా కోట్లా, ఎంతైనా పర్వాలేదు. మొత్తం మీ డిపార్ట్మెంట్ని కొనేస్తాను. నా ప్రాపర్టీస్ అన్ని పోయినా పర్వాలేదు, బట్ ఐ వాంట్ జస్టిస్. అతనితో పెట్టుకుంటే మీరు గెలవలేరమ్మా, మీకు న్యాయం కూడా జరగదు. రే హర్ష, నీ పొలిటికల్ కెరీర్కి డిజైన్ చేయడానికి నేనెంత శ్రమ పడుతున్నానో నువ్వు ఊహించలేవురా. ఒరే, ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకోరా? దాని పేరేంటనో? సీతారా. సీతారా, అది మామూలు ఆడదానిలా లేదు, కంచు డక్క. ఇక మీదట దాని పేరు వినిపించకూడదు, మాట వినిపించకూడదు. సాక్ష్యాలన్నీ నాకు అనుకూలంగా ఉన్నా జస్టిస్ జరగదని మీరెలా డిసైడ్ చేస్తారు? ఓహో, సాక్ష్యాలు, సాక్ష్యాలన్నీ కోర్టులో తారుమారవుతాయమ్మా. జరిగింది మర్చిపోయి ఏం జరిగినట్టు బతకడం కంటే చావడం మేలు. సార్, శంకర్ ఫోన్. హలో సార్. నేను సార్ శంకర్ని. చెప్పు శంకర్. ఆ అమ్మాయిని మ్యాక్సిమం కన్విన్స్ చేశాను సార్, కేసు పెట్టకపోవచ్చు. ఆర్ యూ షూర్? షూర్ సార్, నమ్మండి. గుడ్. ఆ
హే అపూర్వ, నా రూమ్కి ఎందుకు వచ్చావు? ఎందుకో మీకు తెలీదా? హే, ఇది చాలా తప్పు. నీ రూమ్కి వెళ్ళిపో. ఏ, నేను నీకు నచ్చలేదా? ఎవరు తలుపు కొడుతున్నారు? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? అనుకుంటే అనుకోని. ఎవరు ఎవరది? ఏంటి కోటి? సార్, నేనే. మా అప్పు ఇక్కడికి ఏమైనా వచ్చిందా? రాలేదు. ఓ, మళ్ళీ మా సమాధి దగ్గరికి వెళ్ళుంటది. ఎక్కడికి వెళ్ళిపోయింది? అంకుల్, నేనే కృష్ణని. నువ్వా? ఏమైంది బాబు? అంటే ఎవరో అమ్మాయి ఏడిపినిపిస్తుంది. అమ్మాయి ఏడిపినిపిస్తుంది? మా అమ్మాయి కాదు కదా. తెలీదు అంకుల్. అయినా మా అమ్మాయి ఏడ్పించే టైపే గాని ఏడ్చే టైప్ కాదే. సరే, చూద్దాం పద. అమ్మా, బంగారం బంగారం. ఏంటి నాన్న? అమ్మా, బాబుకి ఎవరో అమ్మాయి ఏడిపినిపిస్తోందిట. ఏడుపా? ఏం లేదే, కలగన్నారేమో నాన్న. కల కాదు, నిజం. మామా, మామా. అరే కోటి, ఏంట్రా కేకలు? అక్కడ అక్కడ. ఎక్కడ్రా? అక్కడ మామా, అది రోజా పువ్వు పాతి పెట్టాం కదా, అదే గులాబీ మొక్క. అరే, తెల్ల గులాబీ మొక్కలు నాటింది మనం కాదు, నువ్వు. అది కాదు మామా, అంతకు ముందు రోజు పెద్ద గొయ్యవి గులాబీ పువ్వు పాతి పెట్టావే, ఎర్ర గులాబీ, ఎర్ర గులాబీ. గులాబీ మొక్కకు పెద్ద గొయ్య ఎందుకు? ఓహో, నువ్వు చెప్పేది మనం అంతకు ముందు పాతి పెట్టిన గులాబీ మొక్కల గురించా? అయితే ఇప్పుడు ఏమిట్రా? ఆ మొక్కకి ఎర్ర గులాబీ పువ్వు పూసింది మామా, ఎర్ర గులాబీ. గులాబీ మొక్క గులాబీ పూలు పూయకపోతే గుమ్మడి పూలు పూస్తాయా? నేను చెప్పేది అదే సార్, తెల్ల గులాబీ మొక్కకి ఎర్ర గులాబీ పూసింది. కోటి, నువ్వు చెప్పిన మ్యాటర్లో ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా లేదు. ఏంటి, ఎర్ర గులాబీ మొక్కకి తెల్ల గులాబీ పువ్వు పూసింది అంతేగా? కాదు సార్, తెల్ల గులాబీ మొక్కకి ఎర్ర గులాబీ పూసింది. నేను చెప్పేది మీకు క్లియర్ గా అర్థం కాలేదు అనుకుంటా సార్. అందుకేగా అడుగుతుంది. అయ్యో, నేను మీకు మ్యాటర్ క్లియర్ గా. ఏంట్రా నువ్వు క్లియర్ గా చెప్పేది, ఏం చెబుతా? అబ్బే, ఏం లేదు మామా. అమ్మాయి అప్పు, అల్లుడి గారిని లోపలికి తీసుకెళ్ళి కొబ్బరి నూనెతో బాగా మర్దనా చేయి, కమ్మని నిద్ర పడుతుంది. సరే నాన్న. మీరు పదండి బాబు. రా బావా. బాబు, చాలా పొద్దుపోయింది, మీరు వెళ్ళి మీ గదిలో పడుకోండి. అయ్యి బాబోయ్, నేను ఒక్కనే వెళ్ళాలంటే చాలా భయం వేస్తుందండి. మీరు కూడా రండి అంకుల్. వస్తాను పద బాబు. అలాగే అంకుల్. బాబు, ఒక మాట అడుగుతాను. ఏమనుకోరుగా? అడగండి అంకుల్. ఏం లేదు బాబు, దయ్యాల మీద పరిశోధన చేస్తున్నారు కదా, ఇంత భయపడితే ఎలా? మీకు ఆత్మల మీద నమ్మకం లేదు కాబట్టి మీకంత ధైర్యం. నేను నమ్ముతాను కాబట్టి నాకంత భయం. అంత భయపడేవాడివి నీకు పరిశోధనలు ఎందుకు బాబు? ధైర్యంగా ఉండటానికి అంకుల్. అబ్బో, అవునంకుల్. ధైర్యంగా ఉండే వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ తక్కువై మూర్ఛ రోగం వచ్చే అవకాశం ఉందని నేను విన్నాను. అందుకేనేమో ఈ మధ్య పడుకుంటే పొద్దున్నే మెళుకు రావటం లేదు. బాబు, మెళుకుగా ఉన్నప్పుడు మూర్ఛొస్తే ఏమవుతుంది? నిద్రలో పోతారు. నిద్రలో మూర్ఛొస్తే మొత్తానికే పోతారు. నిజమా? మా తాత కూడా నిద్రలోనే పోయాడు. అమ్మో, నేను అర్జెంటుగా భయపడాలంటే ఏం చేయాలి? బాబు, నువ్వేం చేయమంటే అది చేస్తాను, కానీ నన్ను భయపెట్టాలి, నన్ను భయపెట్టాలి. అమ్మో అంకుల్, మళ్ళీ ఏదో సౌండ్ వినిపిస్తుంది. నువ్వేం చేయమంటే అది చేస్తాను, నన్ను భయపెట్టాలి. బాబు చెప్పు. బాబు 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 బాబు
ఈ బాబు ఎట్టుపోయాడు? ఇంత పెద్ద కొంపలో కొత్తవాడు దారి గుర్తు పెట్టుకోవటం చాలా కష్టం. పాపం బాబు భయపడతాడో ఏమో. అయినా భయం ఒంటికి మంచిదని కృష్ణబాబే చెప్పాడు కదా, భయపడి భయపడిద్దాం. అంకల్ 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 అక్కడ ఎవరో అమ్మాయి ఏడుస్తుంది, వినిపిస్తుందా అంకల్? చిన్న వర్క్ బ్యాలెన్స్ ఉండిపోయింది, అది పూర్తి చేయడానికి వచ్చా. ఏం చేసినా నీ పొగరు మాత్రం తగ్గట్లేదే. కడుపులో బిడ్డ పెరుగుతుందని తెలుసు కూడా పట్టించుకోకుండా చంపాలని చూసావు. నువ్వు అసలు మనిషివా పశువా? చూడండిరా, ఎవిడెన్స్ లేకుండా ఎలా చంపుతున్నా దీన్ని. చూసారా, సితారా చనిపోతూ కూడా ఎంత కోఆపరేట్ చేసిందో. అవునరా మామ, మనం చంపిన ముగ్గురు కంటే ఇది చాలా ఈజీయెస్ట్ రా మామ. ఈసారి మాత్రం రేప్ చేసే చంపాలి. ఎప్పుడు రేపినారా నీకు? పద ఎవరై ఉండర్రా? అరే నువ్వు తీసుకుని ఆ వెనకల వైపు నుంచిరా. ఓకేరా? ఓకేనా? అరే మనం ఇట్టిందా తుమ్లో? నువ్వెవడరా? మే గర్క వాచ్మెన్. ఏయ్, నీకు బ్రతకాలని లేదా? కృష్ణబాబు లేవండి బాబు, తెల్లారింది. కృష్ణబాబు ఏంటి బాబు, ఏంటి ఎలా ఉన్నావు, ఒంట్లో బాగాలేదా? అంకుల్ నాకు ఫీవర్. అయ్యో, కూర్చో. రాత్రి బాగా దడుచుకున్నట్టున్నావు. అవును అంకుల్, రాత్రంతా నిద్ర లేదు. ఒళ్ళేంటి ఎంత కాలిపోతుంది? అవును అంకుల్, అంకుల్ నాకు చిన్న ఫేవర్ చేయండి. పోయస్ బాబు అలాగే ఏం చేయాలో చెప్పు.
నేను స్టడీ ఫినిష్ చేయాలంటే నాకెవరన్నా తోడుండాలి, అందుకే నా ఫ్రెండ్ సురేష్ని ఇక్కడికి రమ్మన్నాను. ఓఎస్ దానికే రమ్మను, కానీ బిల్లులో మాత్రం కన్సెషన్ ఉండదు. సరే అంకుల్, నిన్న నైట్ 12 o'clock నా ఫ్రెండ్ సురేష్ బయలుదేరాడు, కానీ ఏంటి బాబు యాక్సిడెంటా, ఉన్నాడా పోయాడా? మేజర్ యాక్సిడెంట్ ఏం కాదు అంకుల్, కాకపోతే తన కాలుకి ఫ్రాక్చర్ అయింది. డాక్టర్ గారు కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే మంచిదని ఫోన్లో చెప్పారు. తను ఇక్కడ ఉంటే మీకు అభ్యంతరం ఏం లేదుగా? నాకేం అభ్యంతరం బాబు, మనడే కదా, జాగ్రత్తగా చూసుకుందాం. థ్యాంక్ యూ అంకుల్. సరే బాబు, నువ్వు వెళ్ళి బాగా రెస్ట్ తీసుకో, అప్పుతో కాఫీ టిఫిన్లు పంపిస్తా. వెళ్ళి పడుకో 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 పడుకో. తీసుకెళ్ళండి బాబు, లోపలికి తీసుకెళ్ళండి. జాగ్రత్త జాగ్రత్త. సురేష్ నాకు చాలా మంచి స్నేహితుడు అంకుల్. బాబు అతను కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, నాకు పని ఉంది, ఇప్పుడే వస్తాను. అలాగే బాబు, ఓకే ఓకే. మంచి నిద్రలో ఉంటే చెడగొట్టా. ఏడ్చావులే గాని, పాపం పైన పేషెంట్ అది పిలుస్తున్నట్టున్నాడు, ఒకసారి వెళ్ళి చూసిరా పో. అమ్మో నాకు భయం, నువ్వు కూడా తోడరా. పిరికి నాయల పద ఎడదాం పద. అరే కోటి, ఇళ్ళు మొత్తం వెతికాం, ఎక్కడా కనపడలేదు. ఆ గదిలో ఏమైనా ఉన్నాడేమో చూడుపో, వెళ్ళు చూడరా. ఏంట్రాట నిలుకుపోతున్నావు? డై ఏంటి బాబు, ఇప్పుడే వస్తానని చెప్పి ఎక్కడికి వెళ్ళారు? మీరు రాలేదని చెప్పి రాత్రి అంతా ఎంత బాధపడ్డామో తెలుసా? ఓ సారీ అంకుల్, ప్రాజెక్ట్ పని మీద స్వామీజీని కలవడానికి వికారాబాద్ వెళ్ళాను. సర్లే బాబు, మీరు టిఫిన్ చేసి స్నానం చేస్తారా, స్నానం చేసి టిఫిన్ చేస్తారా? ముందు కాఫీ తాగుతాను. సరే అయితే వెంటనే కాఫీ. నాన్న నాన్న, సురేష్ బాబు కనిపించట్లేదు. ఏంటి, సురేష్ కనిపించడం లేదా? అవును బాబు. సరిగ్గా చూసావా? చూసాను, మొత్తం వెతికాను. పదండి వెతుకుదాం. పదండి పదండి. ఏంటి చూస్తున్నారు? ఎక్కడా కనిపించడం లేదు బాబు. ఎక్కడో ఎక్కడో ఉండి ఉంటాడు, వెతకండి. అలాగే బాబు, వెళ్ళండి. పదండి పదండి. ఏమైంది? ఏమైంది బాబు? లాభం లేదు అక్కలు, తెలిసిన వాళ్ళందరినీ ఎంక్వైరీ చేశాను, బట్ నో యూస్. సురేష్ గురించి ఎవరు ఏం చెప్పలేకపోతున్నారు, బట్ సురేష్ని ఎవరు మాయం చేశారో నాకు తెలుసు. మాయం చేశారా? ఎవరు? ఈ ఇంట్లో ఉన్న పారానార్మల్ యాక్టివిటీ. నిజమే నిజమే, నేను మొదటి నుంచి చెప్తున్నాను ఇంట్లో ఏదో ఉందని. ఇంతకే ఇక్కడ ఆత్మ ఉందో లేదో ఎలా తెలుసుకుంటారు బాబు? ఒక చిన్న టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు, బట్ ఇక్కడ పారానార్మల్ యాక్టివిటీ ఉందని తెలిస్తే మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్పినట్టు చేయండి. ఇది పారానార్మల్ మీటర్, ఆత్మ మన సమీపంలోకి రాగానే దీని నుంచి బీప్ అని సౌండ్ వస్తుంది. ఇక ఇది రెండవది. తెలుసు, తూగుండు. ఎగ్జాక్ట్లీ, ఇది చూడటానికి అలాగే ఉన్న పారానార్మల్ యాక్టివిటీ మెజర్ చేస్తుంది. ఆత్మ మన వైపు రాగానే ఇది గుండ్రంగా తిరుగుతుంది. మీరంతా నేను చెప్పినట్టు చెప్పండి. ఆత్మ ఆత్మ, ప్రేతాత్మ ప్రేతాత్మ, జీవాత్మ జీవాత్మ, ఆత్మ ఆత్మ, ప్రేతాత్మ ప్రేతాత్మ, జీవాత్మ జీవాత్మ, ప్రేతాత్మ ప్రేతాత్మ.
బాబేడి. అగో ఏం కృష్ణబాబు, ఇప్పటికైనా నమ్ముతావా ఈ ఆత్మలు దెయ్యాలు లేవని? నేను కృష్ణాని కాదు, నా పేరు సితారా. నా ఇంట్లో ఏం చేస్తున్నారా? ఏంటి ఇది నీ ఇల్లా, తొక్కేమన్నా కదూ, ఇది నా ఇల్లు, అదిగో నా ఫోటో, ఇంతకీ మీ పేరు? జాగ్రత్త బావా, నా ఇంట్లో ఏం చేస్తున్నారా? ఏక్ బాక్య ఆయా హమ్ బాక్య ఆయా ఏక్ పోలీస్ ఆయా హమ్ ఫస్ట్ గయా. ఏంట్రా ఏం జరుగుతున్నది ఇక్కడ? చనిపోయిన అమ్మాయి కిషన్ బాబులో చూరింది, దాంతో నీవల్ల. అమ్మ బాబోయ్, వీడేంటి నా వైపు వస్తున్నాడు? ఎందుకు నాలా నటిస్తున్నావు? అదే బాబు, మీ ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ భయపెట్టి మీ ఇల్లు కొట్టేద్దామని. నా ఇంట్లో ఏం చేస్తున్నారా? మమ్మల్ని ఇక్కడికి ఒక వాచ్మెన్ తీసుకొచ్చాడమ్మా. ఆ శంకర్ని రమ్మను. అలాగేనమ్మా, అలాగే. ఎక్కడ్రా మహానుభావుడు? ఎవరన్నా? అదేరా, ఈ భూతాల స్వర్గాన్ని భూతాల స్వర్గంగా మార్చిన ద గ్రేట్ పారా సైకాలజిస్ట్. ఓహో, అమెరికా భూత వైద్యుడా? అతగాడేరా? ఎక్కడా? అక్కడా. ఆహా, అయితే ఆ జెంట్లమెన్ ఒకసారి కలిసిద్దాం పద. అతనితో నేను రహస్యమంతనాలు జరపాలి. నువ్వు రాకూడదు, నేను మాత్రమే వెళ్ళాలి. వస్తా. జాగ్రత్తగా వెళ్ళి లాభంగా రా అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సో మచ్. వీడెక్కడున్నాడు? వీడేంటి అలా ఉన్నాడు? హలో అంకుల్, నైస్ టు మీట్ యూ. నైస్ టు మీట్ యూ. అన్నా, శంకర్ అన్న, రహస్యమంతనాలు బాగా జరిగాయా? చిన్నమ్మక ద్రోహి, లైవ్ షో చూపిస్తానన్నావు, ఇదేనారా? అంకుల్, పాపం ఎవరిద్దరం ఎవరో కొడుతున్నట్టు తనకు తానే దెబ్బలు తగిలించుకుంటున్నాడు. రే 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 రే, నాటకాలు ఆడుతున్నావా? నన్ను కొట్టింది నువ్వు కాదు. నేనా? ముని అంకుల్, నేను అస్సలు కొట్టలేదు. ఆ విషయం నాకు తెలుసు బాబు, కానీ ఈ అంకుల్కి తెలియదు కదా. అన్నా, శంకరన్న, నిన్ను కొట్టింది ఈ బాబు కాదు. మరే బాబురా? అన్నా, నిన్ను కొట్టింది ఈ బాబే, కానీ కొట్టించింది మాత్రం ఈ బాబు కాదు. మరి ఇంకెవర్రా? రే 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 రే, నన్ను భయపెట్టిన ఆస్తులను కాజేయాలని చూస్తున్నారు, చంపేస్తాను. అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా? మళ్ళీ పేపరా? ఏంటిది, ఇంగ్లీషా తెలుగా? ఇంగ్లీష్ మీడియం తెలుగు. ఓ, నువ్వు ఇది చదువుతావా? చదువుతాను. చదువు అమ్మా. రే శంకర్. నన్నే రే అంటావా? అలా ఇందులో రాసింది బాబు. ఓహో, అయితే చదువు చదువు. రే శంకర్, ఈ ఆస్తికి వారసురాలు నేను ఇక్కడ ఉండగానే ఈ ఆస్తి నాదంటావా? ఎంత ధైర్యం రా నీకు. ఇది అబద్ధం, నేను నమ్మను. అన్నా ఒప్పుకున్నానా? లేకపోతే అనాశంగా చచ్చిపోతారు.
రే కోటి శంకర్, ఈ ఎన్కౌంటర్ శంకర్ తో పెట్టుకున్నావంటే కాల్చి పారేస్తా. ఏంట్రా బిల్డప్? మీరెన్ని నాటకాలు ఆడైనా ప్రూఫ్స్ లేదేనే నమ్మను. నమ్ముతావా నమ్మించమంటావా? నమ్మిస్తావా? అయితే ఏది నమ్మి చూద్దాం. మీరు ఆత్మహత్య చేసుకుని ఆ ద్రోహులు శిక్షించడానికి ఆధారాలు లేకుండా చేశారు మేడం. అరే శంకర్, నేను ఆత్మహత్య చేసుకోలేదురా. హత్య హత్య చేయబడ్డాను. నన్ను చంపేశారు. రే శంకర్, ఆ నలుగురు నీ నుంచి, నీ న్యాయ వ్యవస్థ నుంచి తప్పించుకోవచ్చేమో గాని నా నుంచి తప్పించుకోలేరు. ఏం చెప్పుతున్నారు మేడం? ఏ తెలిస్తే చెప్పొస్తా. మిగిలింది నలుగురు కాదు, ముగ్గురే. సురేష్ ని నేనే చంపేశాను. అంటే ఆ మిగతా ముగ్గురిని కూడా చంపబోతున్నారా మేడం? రే శంకర్, అది నీకు అనవసరం. నేను చెప్పింది చెప్పినట్టు చేయి. వివరాలు అడగకు. మరి నన్ను వెళ్ళమంటారా మేడం? నేను చెప్పేలోపు ఇక్కడ నుంచి కదిలేవంటే పీక కోసం చంపేస్తాను. అమ్మా, ఆ చిట్టిలో ఏముందో చదువమ్మా. ఈ రోజు నుంచి రాబోయే కార్తీక పౌర్ణమి వరకు నేను ఇక్కడే ఉంటాను. మీరంతా నేను చెప్పినట్టు నడుచుకోవాలి. నేను అనుకున్నది సాధించే వరకు ఈ కృష్ణప్రసాద్ బాడీ నాకు చాలా అవసరం. కానీ ఈ కృష్ణ చాలా పిరికివాడు. తన శరీరంలో నా ఆత్మ ఆవహించిందని తెలిస్తే భయపడిపోతాడు. కృష్ణకి ఇక్కడేం జరుగుతుందో తెలియకూడదు. నా అనుమతి లేనిదే కృష్ణ ఇక్కడి నుంచి కదలకూడదు. కదిలాడంటే ఆ రోజే మీ అందరికి ఆఖరి రోజు. బీ కేర్ఫుల్ శంకరన్న. పద్మయోగం తెలుసా? అదే మహాభారతం. ఇది కూడా సేమ్ పాలసీ. లోపలికి రావడం కానీ బయటికి వెళ్ళడం ఉండదు. అంటే పూర్తిగా ఇరుక్కుపోయినట్టే. అధికార దాహంతో రాజకీయ రాబందులా ఈ ప్రజల్ని పీడించే నీకు ఈ భూమి మీద బ్రతికే అర్హతే లేదు. నేను నిన్నిప్పుడే చంపేస్తాను అని నేనంటే నువ్వు గుర్తు పట్టావా? గుర్తు చేయమంటావా? జయ జయ హే మహిషాసుర మర్దిని బ్రహ్మర్దిని శైలసుతే. బయటికెళ్తున్నాం అని బయలుదేరిన దగ్గర నుంచి చెప్తున్నారు. ఇప్పుడైనా చెప్పండి అక్కలు, మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడికంటే నా ఫ్రెండ్స్ దగ్గరకయ్యా. మీ ఫ్రెండ్స్ దగ్గర నేనెందుకు? నా ఫ్రెండ్స్ నీకు పరిచయం చేయడానికి బాబు. వాళ్ళిద్దరు వెళ్ళిపోతున్నారు అంకుల్. పోనివ్వండి బాబు. Oh,
బాబు, ఆ వెళ్ళిన వాళ్ళని ఇంకోసారి పరిచయం చేస్తాను. ఆ లోపలికెడుతున్నాడే అతన్ని ఇప్పుడు పరిచయం చేస్తాను. ఎందుకలా? అది ఎందుకు? ఆ అందరిని ఒకేసారి పరిచయం చేస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది బాబు. రండి బాబు, వెళదాం. ఓ, యాక్షన్ స్టార్ట్ అయిందా? జగదంబ కదంబ మన ప్రియ పాస విలాసిని పాసరతే శిఖిరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ జగదే మధు మధురే మధుకే తప పంచని కైతప పంచని రాసరతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యక పద్దిని శైలసుతే. అంకుల్, మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలి. సితార్ ఎవరో కాదు, నా చెల్లెలు. ఈ ఇల్లు కూడా మాదే అంకుల్. 3 ఇయర్స్ బ్యాక్ మా పేరెంట్స్ ఇద్దరు కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. నేను యుఎస్ వెళ్ళి హార్వర్డ్ యూనివర్సిటీలో చదవాలని మా నాన్న కోరిక. అందుకే నా చెల్లెల్ని ఒంటరిగా వదలడం ఇష్టం లేక నేను ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను. మా నాన్నగారి కోరిక ప్రకారం నేను యుఎస్ వెళ్ళి చదవాలని మా చెల్లెలు నన్ను కన్విన్స్ చేసింది. నా చెల్లెలు బలవంతం మీద నేను అమెరికాకు బయలుదేరాను. ప్రతిరోజు నేను సితార ఫోన్లో మాట్లాడుకునేవాళ్ళం. కానీ ఒకరోజు సితార నాకు కాల్ చేయలేదు. అయినా నేను కంగారు పడలేదు, ఎందుకంటే నా చెల్లెలు చాలా ధైర్యవంతురాలు. నెక్స్ట్ డే ఈవినింగ్ నేను సితార మొబైల్కి కాల్ చేశాను. తన మొబైల్ ఆఫ్లో ఉంది. ఎంత ట్రై చేసినా ల్యాండ్లైన్ ఫోన్ కూడా కలవలేదు. దాంతో నేను చాలా కంగారు పడ్డాను. నాకు డౌట్ వచ్చి నా ఫ్రెండ్ బోస్ని ఇక్కడికి పంపించాను. బోస్ నాకు కాల్ చేసి మీ ముగ్గురి గురించి, ఈ ఇంట్లో తిరిగే దెయ్యం గురించి నాకు చెప్పాడు. బోస్ మాటలు బట్టి సితార చాలా రోజులుగా ఇంట్లో ఉండటం లేదని తెలిసింది. దాంతో తెలిసిన ఫ్రెండ్స్ అందరినీ ఎంక్వైరీ చేశాను. నా ఎంక్వైరీలో నా చెల్లెలు ఎంపీ కొడుకు హర్షాన్ని ప్రేమించిందని తెలిసింది. ఏదో గొడవ జరుగుంటుందని ఊహించి మా యూనివర్సిటీకి లీవ్ పెట్టి నేనే ఇండియా వచ్చి మా ఇంట్లో పేయింగ్ గెస్ట్గా జాయిన్ అయ్యాను. ఆత్మల మీద పరిశోధన చేస్తున్నానని చెప్పి మిమ్మల్ని అందరినీ నమ్మించాను. రీసెర్చ్ పేరుతో పగలు రాత్రి ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నించాను. 2వ రోజు రాత్రి నాకు సమాధి కనిపించింది. అది ఎవరిదో తెలుసుకోవడానికి దాని మీద ఉన్న వైట్ రోజ్ తీసి రెడ్ రోజ్ పెట్టాను. కానీ ఆ టాపిక్ నుంచి మీరంతా తెలివిగా తప్పించుకున్నారు. కానీ ఆ రోజే నాకు సితార రాసిన డైరీ దొరికింది. నా చెల్లెలు రాసిన డైరీ చదవగానే ఆ ఎంపీ కొడుకు హర్ష, వాడి ఫ్రెండ్స్ నా చెల్లెల్ని ఎంత క్రూరంగా హింసించారో అర్థమైంది. నా రక్తం మరిగిపోయింది. నా చెల్లెల్ని అన్యాయంగా చంపిన ఆ నలుగురికి ఎక్కడే సమాధి కట్టాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. హర్ష అండ్ వాడి ఫ్రెండ్స్ మూమెంట్ బోస్ ద్వారా ఎప్పటికప్పుడు ఎంక్వైరీ చేయించాను. నా ఫస్ట్ టార్గెట్ సురేష్ని యాక్సిడెంట్ చేసింది నేనే, ఫామ్ హౌస్కి తెచ్చింది నేనే, ఇక్కడ చంపింది నేనే. గుడ్ జాబ్. మీ వెనకాల ఎవరో చెయ్యుందని ఊహించి దెయ్యం పట్టినట్టు యాక్ట్ చేసి మీ చేతే నిజం కక్కించాను. మీ ద్వారానే శంకర్ని రప్పించాను. ఆ శంకర్ని రమ్మను.
మీ అందరినీ ప్రీ ప్లాన్డ్ గా వాడుకున్నాను. అంటే నీకు నిజంగా దేయం పట్టలేదా బాబు? మీరు బలేవారు అంకుల్. తలదించుకుని కళ్ళకి లెన్స్ పెట్టుకుని బేస్ వాయిస్ లో గట్టి మాట్లాడితే దెయ్యం పట్టినట్ట. మనిషి జీవితం చావుతో అంతం, మిగతాదంతా మన భ్రమ. కరెక్ట్గా చెప్పారు బాబు. ఈ ఇంట్లో నా చెల్లెలు జ్ఞాపకాలు తప్పితే నాకు ఇంకేం లేవు అంకుల్. అందుకే ఈ ఇల్లుని మీరే ఉంచేసుకోండి అంకుల్. అప్పు, ఈసారి నేను వచ్చేసరికి మీ నాన్న తాతం చెయ్యాలి. ఆ విషయం ఆయనకి చెప్పండి బాబు. ఓకే అంకుల్, బాయ్. బాయ్ బాబు. బాయ్ బాబు. నీ కోసం ఎదురు చూస్తుంటాం బాబు. బాయ్. బాయ్ బాబు. అరే కోటి అమ్మా, అప్పు చివరికి ఆ బైరాగి చెప్పినట్టే జరిగింది కదమ్మా. ఇవాళ నుంచి మనం కోటీశ్వర్లం అమ్మా. హ్యాపీగా ఉండొచ్చు.